హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే మీకు అన్ని రకాల వీడియోస్ కూడా మీకు ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి, ఒకసారి మీరు అన్నీ కూడా అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో టుడే వీడియోలో మనం ఇండియా ర్యాంక్ ఇన్ డిఫరెంట్ ఇండిసెస్. ఓకే, సో మనకి డిఫరెంట్ ఇండిసెస్లో ఇండియా ర్యాంక్ అనేది ఎంత ఉంది, అలాగే టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది, లాస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏది, ఈ పాయింట్స్ అన్ని కూడా చూద్దాం. రీసెంట్గా జరిగిన ఏఎల్పి టెక్నీషియన్స్లో వీటి మీద ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. మీకు రైల్వే ఎగ్జామ్స్కే కాదు, బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, ఎస్ఎస్సి కానీ, పోస్టల్ కానీ, టీఎస్పీఎస్సీ అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ టాపిక్ ఇది. ఓకే, సో లెట్స్ సీ. మొట్టమొదటిగా చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఓకే, ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో మనకి అంటే పర్యావరణ పనితీరు. ఓకే, పర్యావరణ పనితీరుపై నిర్వహించిన ఇండెక్స్లో మనకి ఇండియా ర్యాంక్ చూసుకున్నట్లయితే 177వ స్థానంలో ఉంది. ఓకే, ఇండియా ర్యాంక్ వచ్చి మనకి 177. అలాగే మొట్టమొదటి ప్రథమ స్థానం టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ వచ్చి మనకి స్విట్జర్లాండ్ అనేది మనకి టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, అలాగే చివరి స్థానంలో ఉన్న కంట్రీ లాస్ట్ ప్లేస్లో ఉన్నది ఏ కంట్రీ అంటే బురుండి. సో బురుండి అనేది మనకి లాస్ట్ ప్లేస్లో ఉంది, అంటే 188వ ర్యాంక్లో ఉంది. ఓకే, సో మనకి ప్రతి ఇండెక్స్కి కూడా టాప్ ప్లేస్లో ఎవరున్నారు, ఎండ్ ప్లేస్లో ఎవరున్నారు, అలాగే మన ఇండియా అనేది ఏ ర్యాంక్లో ఉంది, ఈ మూడు కూడా మనకి కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ పర్యావరణ పనితీరులో మనకి ఇండియా వచ్చి 177వ స్థానంలో ఉంది, స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్, లాస్ట్ ప్లేస్ బురుండి 188వ ర్యాంక్. ఓకే, సో అట్లీస్ట్ మెయిన్గా మీరు టాప్ ప్లేస్ అండ్ ఇండియా ర్యాంక్ ఈ రెండు అన్నా సరే బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. ఓకే, సో గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇండియా స్థానం అనేది మనకి 81వ స్థానంలో ఉంది. ఓకే, ఇండియా ర్యాంక్ వచ్చి 81, స్విట్జర్లాండ్ అనేది మనకి టాప్ ప్లేస్లో ఉంది, అలాగే ఎల్ సాల్విడార్ వచ్చి మనకి 100వ స్థానం అంటే చివరి స్థానంలో ఉంది. ఓకే, లాస్ట్ ప్లేస్ ర్యాంక్ వచ్చి 100, ఇండియా ర్యాంక్ వచ్చి 81, స్విట్జర్లాండ్ అనేది టాప్. ఓకే, గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. నెక్స్ట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఓకే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ అనేది మనకి 138వ ప్లేస్లో ఉంది, 138th ప్లేస్. నార్వే కంట్రీ వచ్చి మనకి టాప్ ప్లేస్లో ఉంది, అలాగే ఉత్తర కొరియా అంటే నార్త్ కొరియా వచ్చి మనకి లాస్ట్ ప్లేస్ అంటే 180వ ర్యాంక్లో ఉంది. ఓకే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 138, నార్వే టాప్ ప్లేస్, ఉత్తర కొరియా, నార్త్ కొరియా వచ్చి మనకి లాస్ట్ ప్లేస్, 180 ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఓకే, ఆర్థిక స్వేచ్ఛ ఇండెక్స్లో కనుక చూసుకున్నట్లయితే ఇండియా ర్యాంక్ వచ్చి 130వ స్థానం, హాంకాంగ్ దేశం వచ్చి మనకి టాప్ ప్లేస్లో ఉంది, అలాగే నార్త్ కొరియా అంటే తెలుగులో మనకి ఉత్తర కొరియా అంటాం కదా, ఇది లాస్ట్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఆనంద సూచికలో ఇండియా ర్యాంక్ అనేది 133వ స్థానం, ఫిన్లాండ్ అనేది మనకి టాప్ ప్లేస్లో ఉంది, అలాగే బురుండి కంట్రీ వచ్చి మనకి లాస్ట్ ప్లేస్ అంటే 156వ స్థానంలో ఉంది. ఓకే, సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది మనకి యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ వాళ్ళు రిలీజ్ చేస్తారు ఈ ర్యాంకింగ్స్ అనేవి. ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ రిలీజ్ చేసేది ఎవరంటే యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్. నెక్స్ట్ గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. ఓకే, సో గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ అనేది 81వ స్థానంలో ఉంది, న్యూజిలాండ్ వచ్చి మనకి టాప్ ప్లేస్లో ఉంది, సోమాలియా కంట్రీ వచ్చి మనకి లాస్ట్ ప్లేస్ అంటే 180వ స్థానంలో ఉంది. ఓకే, గ్లోబల్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. నెక్స్ట్ ప్రపంచ శాంతి సూచిక అంటే గ్లోబల్ పీస్ ఇండెక్స్లో మనకి ఇండియా ర్యాంక్ వచ్చి 137వ స్థానంలో ఉంది, టాప్ ప్లేస్లో ఉన్న కంట్రీ ఏదంటే ఐలాండ్ అనేది మనకి టాప్ ప్లేస్లో ఉంది. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్. సో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో అంటే ప్రపంచ ఆకలి సూచిక అని తెలుగులో అంటారు. సో ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మనకి ఇండియా ర్యాంక్ అనేది 100 ప్లేస్లో ఉంది, లాస్ట్ ప్లేస్లో మనకి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఓకే, 119 ప్లేస్లో ఉంది, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వచ్చి లాస్ట్ ప్లేస్, ఇండియా ర్యాంక్ వచ్చి మనకి 100 ప్లేస్లో ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనే సూచికని, ప్రపంచ ఆకలి సూచికని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఓకే, IFPRI. ఇలా ఫుల్ ఫామ్ అనేది కూడా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి చూసుకోండి. IFPRI ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ప్రపంచ ఆకలి సూచిక హంగర్ ఇండెక్స్ని ఈ సంస్థ వాళ్ళే రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాస్పోర్ట్ ఇండెక్స్. పాస్పోర్ట్ ఇండెక్స్ అంటే మనకి ప్రపంచంలో ఉన్న అన్ని పాస్పోర్ట్లు తీసుకుంటే అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ ఏదో దానికి ర్యాంకింగ్స్ అనేవి ఇస్తారు. సో 1 టు
మనకి చివరి దాకా 8-9 దాకా కానీ కొన్ని కొన్ని దేశాలకు కలిపి 1 ర్యాంక్, కొన్ని దేశాలకు 2 అలా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రపంచంలోనే అతి శక్తివంతమైన పాస్పోర్ట్ చూసుకుంటే కనుక సింగపూర్ పాస్పోర్ట్ అనేది మనకి మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్. సో పాస్పోర్ట్ ఇండెక్స్ లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే మనకి సింగపూర్. అలాగే చివరి స్థానంలో ఉన్న దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది చివరి స్థానంలో ఉంది. లాస్ట్ ర్యాంక్ వచ్చి మనకి 89. సో ఇండియా ర్యాంక్ చూసుకుంటే 66వ స్థానంలో ఇండియా ర్యాంక్ అనేది ఉంది. ఓకే, పాస్పోర్ట్ ఇండెక్స్ ఇండియా ర్యాంక్ 66, టాప్ ప్లేస్ సింగపూర్, లాస్ట్ ప్లేస్ 89 ఆఫ్ఘనిస్తాన్. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఓకే, సులభతర వ్యాపార నిర్వహణ. ఓకే, సులభతర వ్యాపార నిర్వహణ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఇండియా ర్యాంక్ అనేది 100 ప్లేస్ లో ఉంది. టాప్ ర్యాంక్ వచ్చి న్యూజిలాండ్ అనేది ఉంది. సోమాలియా వచ్చి మనకి 190 ర్యాంక్ లో ఉంది. ఓకే, లాస్ట్ ప్లేస్ సోమాలియా, టాప్ ప్లేస్ న్యూజిలాండ్, ఇండియా ర్యాంక్ అనేది 100. సో ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభతర వ్యాపార నిర్వహణకు సంబంధించిన ర్యాంక్స్ అనేవి ఎవరు విడుదల చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. ఓకే, లింగ వ్యత్యాస సూచికని మనకి ఎవరు రిలీజ్ చేస్తారంటే ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చి 108, టాప్ ర్యాంక్ వచ్చి ఐలాండ్, ఏమేన్ వచ్చి లాస్ట్ ప్లేస్ లో ఉంది అంటే 144 ర్యాంక్ లో ఉంది. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి రౌండ్ ఫిగర్స్ ఈజీగా గుర్తెట్టుకోవచ్చు. 108 అంటే ఆంబులెన్స్ నెంబర్, 144 అంటే టాల్ స్క్వేర్, టాప్ ప్లేస్ లో ఐలాండ్ అనేది ఉంది. అలాగే ఈ గ్లోబల్ జెండర్ ఇండెక్స్ ని మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్. ఓకే, గ్లోబల్ టాలెంట్ కాంపిటేటివ్ ఇండెక్స్ లో సో ఆల్రెడీ చూసినట్టున్నాం కదా ఇందాక, ఇండియా ర్యాంక్ అనేది 81, స్విట్జర్లాండ్ టాప్ ప్లేస్ లో ఉంది, ఎల్ సాల్వడార్ వచ్చి మనకి 100 ర్యాంక్. ఓకే, నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్. ఓకే, సో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ అనేది 57వ స్థానంలో ఉంది, 57th ప్లేస్. స్విట్జర్లాండ్ అనేది మనకి టాప్ ప్లేస్ లో ఉంది. ఓకే, సో ఇవి మనకి ఇంపార్టెంట్ ఇండెక్సెస్ అండ్ ర్యాంక్స్ అనేవి. సో వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా మీరు ప్రతి వీడియోని కూడా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.